हाय फ्रेंड्स మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్ నేను మీ రాధాకృష్ణ ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి సో ఆ కంపెనీస్ ఏంటి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్‌పీరియన్సా అనే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం మరికెందుకు ఆలస్యం లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఫార్మా న్యూస్ నెంబర్ 422 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి సీక్వెంట్ రీసెర్చ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 29th జూన్ 2019 జరుగుతున్నాయి, అంటే సాటర్డే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 5:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వాళ్ళు ఇక్కడ వెన్యూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సీక్వెంట్ రీసెర్చ్ లిమిటెడ్ నెంబర్ 11 KIADB ఇండస్ట్రియల్ ఏరియా ఫేస్ 1 జిగాని అనేకల్ తాలూక్ బెంగళూరు. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ బెంగళూరు లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం జాబ్ లొకేషన్ వచ్చేసి మంగళూరు మరియు బెంగళూరులో ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి అనలిటికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే అనలిస్ట్ సీనియర్ అనలిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అటు ఫ్రెషర్స్ ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇద్దరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేయండి, లేదంటే ఈ వీడియోని ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకుని ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీరు పూర్తిగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి కపిల్ జింతూర్కర్ గారు. తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సీక్వెంట్ రీసెర్చ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి kapil.jinthoorkar@srl.sequent.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సీక్వెంట్ రీసెర్చ్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు బెంగళూరులో కానీ మంగళూరులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే జూన్ 29, 2019, అంటే సాటర్డే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ CPS కస్టమ్ ఫార్మస్యూటికల్ సర్వీసెస్ JP Nagar నియర్ మియాపూర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అజురెన్స్ ఇంజెక్టబుల్స్ మరియు ప్రొడక్షన్ OSD కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా QC కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B Pharmacy చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 8 years ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ వచ్చేసి HPLC, GC, స్టెబిలిటీ, IP and FP, RM and PM మరియు మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వాలిటీ అజూరెన్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా ఇంజెక్టబుల్ కోసం అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి M Pharma మరియు B Pharma క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ వచ్చేసి IPQA, వాలిడేషన్, QMS, AQA మరియు ITQA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ OSD కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఆపరేటర్స్ మరియు సూపర్వైజర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి M Pharma మరియు B Pharma, డిప్లొమా మరియు BSc వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 7 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, క్యాప్సిల్ ఫిల్లింగ్, మరియు రాస్టర్ కోటింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఇవన్నీ కూడా మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలని చెప్తున్నారు. అటు బి ఫార్మసీ లో కానీ ఎం ఫార్మసీ లో కానీ మినిమం 60% అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years గా అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు క్యూసీకి క్యూఏకి మరియు ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూస్ అన్ని హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం వైజాగ్ ఫార్ములేషన్ యూనిట్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ఫ్రెషర్స్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఐటీఐలో ఫిట్టర్స్ మరియు ఎలక్ట్రీషియన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము ప్రొడక్షన్ కి వచ్చేసి వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ, బీకామ్ మరియు బిఏ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యూసీ అండ్ క్యూఏ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అని చూసుకున్నట్లయితే 2016, 2017, 2018 and 2019 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూస్ ఏ ఏ డేట్స్ లో జరుగుతుందని చూసుకున్నట్లయితే ముందుగా 29th June 2019 అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి వెన్యూ చూసుకున్నట్లయితే భద్రాచలంలో జరుగుతుందని చెప్పొచ్చు. అది వచ్చేసి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బిహైండ్ బస్ స్టాండ్ అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అనదర్ డేట్ వచ్చేసి July 5th నాడు జరుగుతుందని చెప్పొచ్చు. ప్లేస్ వచ్చేసి మధిరాలో జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే శ్రీనిధి డిగ్రీ కాలేజ్ నియర్ బస్ స్టాండ్ అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ July 8th నాడు చూసుకున్నట్లయితే కొత్తగూడెంలో జరుగుతుందని చెప్పొచ్చు. వెన్యూ విషయానికి వస్తే ఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ July 11th నాడు చూసుకున్నట్లయితే సత్తుపల్లిలో జరుగుతుందని చెప్పొచ్చు. వెన్యూ విషయానికి వస్తే సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి గంగారం సత్తుపల్లి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే July 13th నాడు జరుగుతుందని చెప్పొచ్చు. అది వచ్చేసి ఖమ్మం. అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ట్రంక్ రోడ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్ డేట్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో మరియు డిఫరెంట్ వెన్యూస్ లో వాళ్ళు అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేసెస్ లో ఏ ప్లేసెస్ అయితే మీకు అనువుగా ఉంటుందో ఆ డేట్ మీరు ఎంచుకుని ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 3 PM వరకు జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి K. Praveen గారు, HR డిపార్ట్మెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే అప్డేట్ అడ్రస్, 2 photocopies, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ అట్ ద సేమ్ టైం ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోను చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ రోజు వీడియోలో మనము ప్రోమెట్రిక్ ఎగ్జామ్ గురించి చర్చించుకున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనము DHA గురించి మరియు MOH గురించి క్లియర్ గా చర్చించుకున్నాం. అండ్ వాటి తాలూకు మోడల్ పేపర్స్ కూడా మనం పూర్తిగా చర్చించుకోవడం జరిగింది. బట్ ఈ రోజు నుంచి ప్రోమెట్రిక్ ఎగ్జామ్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే అసలు ప్రోమెట్రిక్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాన్ని ఏ ఏ కంట్రీస్ కి రాయొచ్చు, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ రిజిస్టర్ ఏ విధంగా అవ్వాలి అని, అంతేకాకుండా వాటి సిలబస్ ఏంటి మరియు వాటి తాలూకు మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ ప్రోమెట్రిక్ సిరీస్ లో మనము క్లియర్ గా చర్చించుకుందాం.